హలో నేను బాబ్జీ. బుక్స్ అన్ని పెట్టుకున్నావు కదనా? ఏమండి? ఏంటి పిల్లలు? ఏంటి పిల్లలు? స్కూల్ టైం అవుతోంది. అయితే ఏం చెప్పమంటావు? డ్రాప్ చేసి వెళ్తారా? ఏంటి డ్రాప్ చేసి వెళ్ళాలా? ఏయ్ ఆగన్నా, ఇంత చిన్న విషయానికి ఎందుకు కొడతావన్నా? ఇప్పుడు ఇంతేరా, నాకు పని చెప్తే నచ్చదు, నాకు నచ్చిందే నేను చేస్తాను, అది తెలుసుకురా. అరే ఆగు, ఆగమన్నా. పొద్దు పొద్దున్నే మూడవ చేస్తుందిరా. ముందా జుట్టుదులన్నా. రే కుందేల్ని చెవులు పట్టుకోవాలి, వాతులు మెడ పట్టుకోవాలి, కోల్డీ కాలు పట్టుకోవాలి. ఇలాంటి ఆడదాన్ని జుట్టు పట్టుకుంటే తప్ప దానికి రాదు. ఇలా ఇప్పుడు పిల్లల్ని డ్రాప్ చేయమంటుంది, రేపు ఇంట్లో వంట కూడా చేయమంటుంది. పదరా. ఏంటక్క ఇది? రోజు పిల్లల్ని నేనే కదా స్కూల్కి తీసుకెళ్లేది, బావకెందుకు చెప్పావు? పదండి రా. టీ తీసుకోండి దినా. కరెంట్ ఉన్నప్పుడు స్విచ్ చేసుకోపోతే ఎంత చీకటిగా ఉందో చూసారా వదిన? మనలో చాలా మంది ఇలాగే స్విచ్ చేసుకోలేక ఇంకా చీకట్లో ఉండిపోతున్నారు. ఒక్కోసారి భయపెట్టే వెలుగు కంటే భయాన్ని దాచిపెట్టే చీకటి చాలా సాయం చేస్తుంది. కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా వదిన. దేని గురించి మాట్లాడుతున్నావు ప్రీతి? అన్నయ్య గురించి. నాకు సప్తగిరి అంతా చెప్పాడు. ఆయన దిస్ ఇస్ టూ మచ్ వదిన. పిల్లల్ని డ్రాప్ చేయవలసిన చిన్న విషయానికి ఇంతలా కొట్టవలసిన అవసరం లేదు. కూర్చొని మాట్లాడుకుంటే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అవుతాయి. అవును, మీరు అరేంజ్డ్ మ్యారేజే కదా? నో, లవ్ మ్యారేజ్. లవ్వా? రే రే, ప్రేమించుకుంటున్నావురా, కష్టపడి లవ్ చేశానురా, పెళ్లి కూడా చేసుకోబోతున్నాను, దండం పెడతాను, వదిలిరా ప్లీజ్. దేనికి లైన్ ఇస్తే దానికి పెళ్లి అయిపోతుంది. చి, అన్నా వదిన మీద నీకు ఎంత లవ్ ఉందా అన్నా? చూబరన్నా. రే ఇదంతా కొవ్వు అనుకుంటున్నావా? నా ర్యాక్ మీద నాకున్న లవ్వురా. హలో నేను బాబ్జీ. నువ్వు చెప్పన్నా, నువ్వు చెప్ప. ఆ లవ్వుని బయటికి చెప్పుకోపోవడం వల్ల ఇలా లావెక్కానన్నమాట. ఇదిగో ఈ విషయం తను చెప్పకరు. ఎంత ప్రేమ లోపల ఉంచుకుని ఇంట్లో ఎందుకు నా హిట్లర్ లా ఉంటావు? కొందరి జీవితాల్లోని ఎమోషన్స్కి ఎక్స్ప్రెషన్ ఇవ్వనివ్వడరా ఆ దేవుడు. ఎందుకంటావన్నా? మనం దేవుని అయిపోతామని. అర్థమయ్యేటట్టు చెప్పన్నా. ఇంట్లో హిట్లర్లా ఎందుకుంటానని అడిగావు కదా. దానికి ఒక కథ ఉంది. కథ? యు మీన్ ఫ్లాష్ బ్యాక్? వన్ మినిట్.